ప్రార్థించుకుందాము. మహోన్నతుడ పరిశుద్ధుడ మా తండ్రి, మీకు స్తోత్రాలు. 2000 సంవత్సరాల క్రితం మనుష్య కుమారునిగా తండ్రి యొక్క తనయునిగా భూమి మీద సంచరించి ప్రవక్తల యొక్క ప్రవచనాన్ని పడిపోయినటువంటి మానవ జాతి యొక్క ఉద్ధారణకు మీరు జరిగించినటువంటి ప్రతి కార్యాన్ని మేము జ్ఞాపకం చేసుకుని నేటి సభాతు దినం యెరూషలేములోనికి మీరు కొనసాగించినటువంటి చైత్ర యాత్రను, యాత్ర యొక్క అనుభవాన్ని ఆశీర్వాదకరంగా మలుచుకోవడానికి మీ సన్నిధిలో మేము మోకరించి ప్రార్థించి పవిత్రాత్మ యొక్క ప్రేరేపణ వలన ప్రభువా, మీరు మాకు అందించేటువంటి ఇటు సందేశాన్ని సంగ్రహించడానికి కావలసినటువంటి కృపను, పరిజ్ఞానాన్ని మీ పవిత్రాత్మ ద్వారా మాకు సమకూర్చమని యేసునామం అడిగి వేడుకుంటున్నాము నాయన, ఆమేన్. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఐ గివ్ యూ గ్రీటింగ్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ట్రైన్ గాడ్. ఈ సభాతు దినం యావత్ సార్వత్రికమైనటువంటి సంఘం విశ్వవ్యాప్తంగా విశ్వజనితంగా యేసుక్రీస్తు ప్రభుల వారు సంకల్పించినటువంటి యెరూషలేం యొక్క జైత్రయాత్రను ఈ విధంగా జ్ఞాపకం చేసుకుని ఆయనను ఆరాధించడానికి, అటు ఆరాధనలో తన యొక్క పవిత్రమైనటువంటి సంఘానికి దాచి ఉంచినటువంటి ఆశీస్సులను అనుభవించడానికి భగవంతుడు ఇచ్చినటువంటి ఇటు మహా గొప్ప కృపా ప్రసాదాన్ని బట్టి దేవదేవునికి నిండు వందనాలను తెలియచేస్తున్నాం. ఐ థ్యాంక్ గాడ్ ది ఆల్ మైటీ ఫర్ దిస్ గ్రేట్ ప్రివిలేజ్ అండ్ హానర్ టు స్టాండ్ బిఫోర్ ద సెయింట్స్ ఆఫ్ సిఎస్ఐ వెస్లీ ముషీరాబాద్ సంఘంని, సంఘములో ఉన్నటువంటి పరిశుద్ధులైన మీ అందరినీ కూడా ఈ విధంగా కలుసుకోవడం క్రీస్తు యొక్క ప్రేమను, క్రీస్తు యొక్క కార్యాన్ని, దానికి అవరోధాలు కల్పించగలిగినటువంటి సామర్థ్యం ఆకాశం కింద సృష్టిలో దేనికి లేదని మరొకసారి క్రీస్తు కాళ్ళ చెంత కరోనా సహితము దాసోహమని తెలియచెప్పడానికి ఈ ఉదయకాలం క్రీస్తు యొక్క ప్రేమను, కల్వరి రాయభారిగా క్రీస్తు యొక్క దాసునిగా ఆయన పాదార్చకునిగా పరిశుద్ధులైన మీ చెంతకు పునీతుడైన ప్రభువు యొక్క ప్రేమను తీసుకుని రావడానికి దేవదేవుడు చూయించినటువంటి అపారమైనటువంటి పరిజ్ఞాన, పరిపక్వత, పవిత్రాత్మ యొక్క కృపను బట్టి దేవునికి స్తుతులు తెలియచేస్తూ మీ అందరినీ మనసా వాచా కర్మేనః ఇటు పవిత్ర దినాన్ని భక్తి శ్రద్ధలతో ఆరాధనలో పాలు పొందుతున్న మీ అందరికీ కూడా త్రియేక దేవుని నామములో త్రికరణ శుద్ధితో భగవంతుడు మిమ్మల్ని మనసా వాచ కర్మేనః ఆశీర్వదించాలని, ఆది దేవుని పాదముల చెంత ఆధ్యాంతము మీ కొరకు అర్థించి ఆశీర్వదిస్తున్నాం. ఐ ఆల్సో గివ్ యూ గ్రీటింగ్స్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆంధ్ర క్రిస్టియన్ థియోలాజికల్ కాలేజ్, వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ అండ్ హిస్టారిక్ ఇన్స్టిట్యూషన్స్, ఎస్పెషల్లీ 2 తెలుగు ఉభయ రాష్ట్రాలలో గత 7 దశాబ్దాలుగా
పరిశుద్ధమైనటువంటి యాజక పరిచర్యలో అనేకమైనటువంటి పరిచారకులను సిద్ధం చేయడంలో నిర్విఘ్నంగా ఇట్టి యజ్ఞాన్ని కొనసాగిస్తున్నటువంటి అట్టి మహోన్నతమైనటువంటి కళాశాల పక్షంగా కూడా మీ అందరికీ ఇట్టి సభాతు దినము యొక్క శుభములు ఆశీస్సులు. అండ్ ఐ థ్యాంక్ ద ప్రెసిబిటర్ ఇన్ ఛార్జ్ ఫర్ గివింగ్ మీ దిస్ గ్రేట్ హానర్ అండ్ ఇన్విటేషన్ ఫర్ గ్రేట్ లవ్ బెనెటన్న. వారు సామాన్యులు కానీ అసామాన్యమైనటువంటి కార్యాలకు ప్రతిరూపాలు. వారి యొక్క సామాన్యత్వమే వారికి అలంకారము ఆశీర్వాదం. ఐ థ్యాంక్ బెనెటన్న అండ్ మిస్సెస్ బెనెటయ్య గారు అమ్మగారు వారిరువురికి కూడా నేను వందనాలు అభినందనలు తెలుపుతూ ఉన్నాము. అండ్ ఆల్సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ద ఆఫీసర్స్ ఆఫ్ ద ప్యాస్ట్రేట్. ఐఎమ్ షూర్ దీస్ ఆర్ ద పీపుల్ హూ హవ్ బిన్ క్రౌన్డ్ విత్ ద విస్డమ్ ఆఫ్ గాడ్. భగవంతుని యొక్క పరిజ్ఞానం అనేటువంటి ఆ ముకుటాన్ని దేవుడు వారు శిరస్సు మీద అలంకరించి ఉండి ఉండకపోతే కరోలా అనేటువంటి ఈ వ్యాధి కారల నృత్యము చేస్తున్నప్పుడు కూడా క్రీస్తు ప్రేమకు కాదేది అనర్హం అని మరొకసారి వారి యొక్క చిత్తశుద్ధితో ఇట్టి యజ్ఞాన్ని సంపూర్ణంగా విఘ్నము లేకుండా విశ్వాసులకే విశ్వ విధాతకే విజయము ప్రసాదించినటువంటి పాస్టరేట్ కమిటీ పెద్దల్ని ఆఫీసర్ని మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఆశీర్వదిస్తూ భగవంతుడు వారిని వారి నాయకత్వాన్ని వారి యొక్క కుటుంబాలను సదాకాలము తన సంరక్షణలో ఆశీర్వదించాలని దేవదేవునికి ప్రార్థన చేస్తున్నా. ఇట్స్ ఎ గ్రేట్ టైం. ద ఫెయిత్ ఆఫ్ క్రిస్టియానిటీ మనము అభ్యసించి ఆచరించి అన్వయించుకునేటువంటి విశ్వాసము చారిత్రాత్మకం. క్రైస్తవ విశ్వాసము దాని యొక్క ఆనవాలు ఆవిర్భావం దాని యొక్క పునాది కట్టుకథలో నిర్మితమై కాకుండా క్రీస్తు యొక్క చరిత్రను ఆధారము చేసుకుని పుడమి తల్లిలో నుంచి తన్నుకు వచ్చి చరిత్రకే రూపకల్పన గావించినటువంటి చరితార్థుని యొక్క చరిత్రను తిరిగి వ్రాయడానికి కంకణము కట్టుకున్నటువంటి ఆ సంఘటనను పునరావృతము గావించి పునరుద్ఘాటించి పునరంకితులు కావడానికి ఏర్పాటు చేయబడినదే క్రైస్తవ సంఘము. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. అయ్యా అందరూ అనాలి హల్లెలూయా. ఇది మన ఒక్కోలదే కాదు. వీ హ్యావ్ పేటెంట్ రైట్స్. అయ్యో మేము సిఎస్ఐలో అండి హల్లెలూయా అనమంటే కుదరదు. మనం అన్నంకనే ఓడన్న అనాలి బయట. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్ వీ హ్యావ్ మై ఫ్రెండ్స్. ఇటు ఆరాధనలో పాల్గొంటున్న మనం ఒక చారిత్రాత్మకమైన సంఘటనను జ్ఞాపకం చేసుకుంటున్నాం. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితంలో జరిగినటువంటి ఒక మహత్తరమైనటువంటి సంఘటన ఒక మహత్తరమైనటువంటి కార్యాన్ని ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుని ఆ కార్యము వెనుక ఉన్నటువంటి ఆలోచనను కార్యము అనంతరము జరగాల్సినటువంటి ఆచరణను ఆలోచన చేయడానికి మీ అందరినీ నేను ఆహ్వానిస్తూ ఉన్నా. క్రీస్తు యొక్క జననం, క్రీస్తు యొక్క జీవనం, క్రీస్తు యొక్క మరణం, క్రీస్తు యొక్క పునరుత్థానం, క్రీస్తు యొక్క ఆరోహణం, క్రీస్తు యొక్క ఆగమనం, సమస్తం ప్రవక్తలు నిర్మించి లిఖించి పవిత్రాత్ముని యొక్క సారథ్యములో పరమాత్ముడు
తన సమయానుకూలంగా సంకల్పించినటువంటి జీవన విధానం. యేసుక్రీస్తు ప్రభువుల వారు నేటి రోజున యెరూషలేం యొక్క జైత్రయాత్రను మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఈ జైత్రయాత్రను గురించినటువంటి విషయాన్ని మనము విశ్లేషణ కావిస్తే, క్రీస్తు యొక్క జననానికి పూర్వం అనగా రమారమి 400 లేదా 450 నుంచి 500 సంవత్సరాల క్రితం ప్రవక్త అయినటువంటి జకర్యా క్రీస్తును గూర్చి చేసినటువంటి ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేర్పు యొక్క ఘటన సంఘటన ఈ రోజున మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. 500 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ప్రభువ వారిని తన యొక్క దర్శనములో చూసి నేటి యెరూషలేము సందర్శనను గూర్చినటువంటి వైనాన్ని జకర్యా భక్తుడు తన గ్రంథంలో ఈ విధంగా లిఖించెను. సియోను నివాసులారా, బహుగా సంతోషించుడి. యెరూషలేము నివాసులారా, ఉల్లాసముగా నుండుడి. మీ రాజు నీతిపరుడును రక్షణ కలవాడునై దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ వద్దకు వచ్చుచున్నాడు. ఆశ్చర్యం, ఆలోచన జనితం ఆది దేవుని యొక్క కార్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు సియోనులో యెరూషలేములో తానును ప్రవేశించిన సంఘటన మనకివ్వబడినటువంటి 4 సువార్తల్లో, దీనిని మనం ఆంగ్లంలో సినాప్టిక్ గాస్పల్స్ అని అంటాం, తెలుగులో దీనిని సమదృక్పథ సువార్తలుగా మనం వీటిని పేర్కొన్నాం. ఈ సంఘటన ఎంత యథార్థమైనది కాకపోతే, ఈ సంఘటన ఎంత అత్యున్నతమైనటువంటి విశిష్టమైన స్థానాన్ని అది సంక్రమింప చేసుకోకపోతే, 4 సువార్తికులు 4 సువార్తల్లో క్రమము తప్పకుండా దీనిని లిఖించి ఉంటారు. 4 సువార్తల్లో ప్రత్యక్షమవుతున్నటువంటి ఈ వైనమే నేటి సంఘటనకులో ఉన్నటువంటి ప్రాముఖ్యతను చెప్పకనే మనకు చెబుతూ ఉంది. యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక భక్తి కలిగినటువంటి యూదా కుటుంబంలో జన్మించిన వారు, తల్లిదండ్రులు భగవంతుని భక్తిలో భీతిలో పిల్లవాడిని క్రమము తప్పకుండా వారు పెంచినటువంటి వైనం, 33.5 సంవత్సరాలలో క్రీస్తు ప్రభుల వారు ఊహ తెలిసినది మొదలుకొని నేటి వరకు ప్రతి సంవత్సరము యెరూషలేములో జరిగేటువంటి 3 ప్రాముఖ్యమైన పండగలకు యూదులు తప్పనిసరిగా యెరూషలేము మందిరములోనికి వచ్చి దేవునిని పూజించాలి అన్నటువంటి ఆ ఆచరణను అక్షరార్థంగా ఆచరించినటువంటి వారు యేసుక్రీస్తు ప్రభుల వారు. అట్టి ఆచరణలో భాగంగా నేడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమును వారు దర్శించినారు. దీని పూర్వంకు వెళ్ళకముందు కొంత చరిత్ర మీ ముందు నేను నివేదించడానికి ఆశపడుతున్నాం. ఇక్కడ ఉన్నటువంటి యాజకులు, దీనిదయాలన్న పెద్దలు, మీరు చాలామంది ఈ యెరూషలేము యొక్క పరిసర ప్రాంతాలను, ఆ పుణ్యభూమి, ఆ కర్మభూమిలో కాలు మోపే అటువంటి కృప దేవుడు ఈ దీనదాసునికి కూడా ఇచ్చినాడు. కదులుతున్న ప్రతి కదలికలో నా శరీరం యొక్క పులకరింత, అది వర్ణనాతీతంతో కూడినటువంటి ఒక అనుభూతి. ఈరోజున నేను మీతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఒలీవ కొండలో నుంచి యెరూషలేము యొక్క ఆ కనులకు వీనమైనటువంటి ఆ సుందర దృశ్యము ఏ కావ్య కాండానికి కూడా అందనటువంటి అనుభూతి నా కళ్ళ ముందు కదిలేయాడుతూ ఉన్నది. యెరూషలేము యొక్క ద్వారములో నుంచి వెనక్కి మరలు చూస్తే ఒలీవ కొండ, ఒలీవ కొండల మధ్యలో ఒలీవలో నుంచి తిరిగి చూస్తే
ఆ పవిత్రమైనటువంటి యెరూషలేము యొక్క ప్రాంగణం. మిత్రమా, ఇంతకుముందే నేను మీతో నివేదించిన క్రీస్తు యొక్క ప్రతి కదలిక పరమాత్మని యొక్క భవ్యమైన దివ్యమైన అక్షరార్థమైనటువంటి సంకల్పమని. జరుగుతున్నటువంటి చైత్ర యాత్ర కూడా ఎక్కడ కూడా పొల్లు పోకుండా యెహోవా దేవుడు తన తనయుని పవిత్రాత్మ ద్వారా తాను సంకల్పించిన సంకల్పము అడుగు అడుగునా ఆవిష్కృతమై సంపూర్ణముగా వింపబడే వరకు నడిపించినటువంటి వైనము మానవుని యొక్క జ్ఞాన పరిజ్ఞాన వివేక విచక్షణలకు అందనటువంటి పరిజ్ఞానమది. అట్టి దేవుడు స్తుతింపబడునుగాక. యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము మందిరములోనికి దేవాలయములోనికి వారు ప్రవేశించినారు. యెరూషలేము అనేది చూసిన వారికి చాలా తెలుసు. యెరూషలేము అనేటువంటిది చాలా సువిస్తారమైనటువంటి ప్రహారీ గోడ కలిగినటువంటి రాజ్య కేంద్ర స్థానం, లేదా ఇట్ కుడ్ బి కాల్డ్ యాజ్ ఎ క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెల్. పడగొట్టిన తర్వాత నెహెమ్యా ఇట్టి యెరూషలేము ప్రాకారము కడుతూ ఉన్నప్పుడు నెహెమ్యా ఇట్టి ప్రాకారానికి 11 ద్వారాలు ఉంచినాడు. అయితే యేసుక్రీస్తు కాలానికి వచ్చేసరికి 8 ద్వారాల గుండా మాత్రమే ప్రజలు పశువులు ప్రయాణాలు వాణిజ్య వ్యాపార 8 ద్వారాల గుండా జరిగేవి. అయితే ఈ 8 ద్వారాల గుండా ఉన్నప్పటికీ ఏ ద్వారము గుండా యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేమును ప్రవేశించినాడు అన్నది ఆలోచన చేయవలసిన అంశం. మళ్ళీ నేను మీతో సవినయంగా మనవి చేస్తాను, మనము పూజించేది ధ్యానము చేసేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన, చరిత్ర వెనుక దాగి ఉన్నటువంటి సత్యదేవుని యొక్క సంకల్పాన్ని మనము ధ్యానము చేస్తున్నాం. మిత్రులారా, కట్టు కథలు చెబుతానలేను, పురాణాలు నేను మీకు వినిపించడానికి ఇక్కడ నిలబడలేదు. చరిత్ర, మాట్లాడుతున్న చరిత్ర, కదిలిన చరిత్రకారుని గురించి మనము మాట్లాడుతూ ఉన్నాం. ఏ ద్వారము గుండా యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రవేశించినారు? బహుశా మీకు అనుమానం రావచ్చు, ఏ ద్వారము గుండా అయితే నాకేంటయ్యా అన్నటువంటి ఆలోచన వస్తుందో ఏమో నాకు తెలీదు. ఒకవేళ రాకపోతే ఆ ఆలోచన రానివ్వండి. ఆలోచన ఆగిపోతే తిరిగి మీ ఆలోచనను జనియింపచేయనివ్వండి. ఎందుకు అంటే ప్రతి కదలిక చారిత్రాత్మకం, ప్రతి కదలిక క్రీస్తు యొక్క కార్యము కాలక్రమములో సంపూర్ణముగా వింపబడడానికి వేయబడినటువంటి ఒక కార్యం. 8 ద్వారాలు ఉన్నప్పటికీ యేసుక్రీస్తు ప్రభుల వారు ఎంచుకున్నటువంటి ద్వారము ఏది అనంటే, వారు తూర్పు వైపున ఉన్నటువంటి ద్వారాన్ని వారు ఎంచుకున్నారు. ఈరోజున ప్రపంచానికి గుదిబండగా మారినటువంటి ద్వారం అది. యూదులు, ఇస్లాం విశ్వాసులు, క్రైస్తవ్యులు ముగ్గురు కూడా ఈ ద్వారము కొరకే ఈ రోజున సిగళ్ళు పట్టుకొని సమస్యలు లేకున్నా సమస్యాత్మకమైనటువంటి ప్రాంతంగా దాన్ని పరిగణించి ఆ ద్వారానికి ఉన్నటువంటి వారి ఆధ్యాత్మికమైనటువంటి మతపరమైన విశ్వాసాలు కోకొల్లలు. కారణం, ఆ ద్వారము మొట్టమొదటగా యెరూషలేము మందిరానికి అతి సమీపంగా ఉండడం, రెండవది ఆ ద్వారము గుండానే మెస్సయా వస్తారని యూదులు ఎదురు చూస్తున్న ద్వారం,
ఆ ద్వారము మీదనే యెహోవా దేవుడు తీర్పు తీరుస్తాడని ఇస్లాం విశ్వాసులు విశ్వసిస్తున్నవైన కనుక ఆ ద్వారముకున్నటువంటి ప్రత్యేకత చరిత్రలో అనేకంగా నిక్షిప్తమై ఉండటం గమనార్హం. మిత్రమా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ ద్వారము గుండా యెరూషలేములోనికి ఈ వారము రోజుల్లో 4 సార్లు ప్రవేశిస్తారు. ఎదిర్షన్ అనే బైబిల్ పండితుడు వారి యొక్క అనుసారంగా వారు వివరించి విస్తరించినటువంటి విశ్లేషణలో యెరూషలేము అనే ఈ పట్టణములో దాదాపుగా 300 ఎకరాల విస్తీర్ణములో ప్రజలు విస్తరించబడి ఉన్నారు. సామాన్యంగా యెరూషలేము పట్టణములో ఉండేటువంటి ప్రజానికం 200,000 నుంచి 250,000 వరకు ప్రజానికం యెరూషలేము పట్టణములో ఆవాసము, నివాసము, వాణిజ్యము, వ్యాపారము, దౌత్యము లాంటి కేంద్రీకృతమైనటువంటి విషయాలు పరిపాలనా విభాగము కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆవాసమది. అయితే పస్కా పండగ అనేది యూదుల యొక్క మత ఆధ్యాత్మిక విశ్వాసాలలో అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఈ పస్కా పండగ యొక్క ప్రాముఖ్యత ఎంతవరకు ఒక్క మాటలో నేను మీకు నివేదిస్తాను. ఎందుకు దీనికి ఇంత శ్రద్ధ ఇవ్వాలి అనంటే, పస్కా పండగకు ప్రతి సంవత్సరము రోమా ప్రభుత్వం వారు రోడ్లను, రహదారులన్నిటినీ వారు రిపేర్ చేసేవారు. యెరూషలేము చుట్టూ ఉన్నటువంటి సమాధులన్నిటికీ చున్నము వేసేవారు. దీన్ని బట్టి ప్రభుత్వము కూడా యూదుల యొక్క మనోభావాలను, విశ్వాసాలను ఎంత గొప్పగా గౌరవించి ఈ పండగ జరుపుకోవడానికి తద్వారా ప్రజలలో తిరుగుబాటు ఆపి వీరి యొక్క అధికారము వారి మీద శాశ్వతంగా చేయడానికి ఎన్ని సంకల్పాలు రచించిందో ఈ 2 ఉదాహరణలు బహుశా మనకు సరిపోతావు ఏమో. మిత్రమా, ఈ పండగ కొరకు దాదాపుగా ప్రతి ఏటా 300,000 జనము యెరూషలేముకు వచ్చేవారు. 2.5 లేదా 3 లక్షల ఆవాసము కలిగినటువంటి ఇట్టి ప్రదేశము ఈ పండగ కాలములో 300,000 జనాంగాన్ని ప్రజలు అక్కడ ఆరాధించి ఆ చుట్టుప్రక్కల ప్రాంతాలలో వారు దేవుని పూజించి తమ తమ స్థలాలకు వెళ్ళేటువంటి వారుగా మనం చూస్తూ ఉన్నాం. ఇటు పండగలో మరొక భాగం, ప్రజలు తాము కొలుస్తున్నటువంటి దేవునిని, కొలుస్తున్నటువంటి ఆచారాన్ని వారు నిర్విఘ్నంగా తమ తమ సంస్కృతిల అనుసారంగా దేవునిని వారు పూజించేవారు. అందులో భాగంగా చాలామంది విశ్వాసులు ఈ ప్రాంతానికి వచ్చేవారు. యూదుల యొక్క మత విశ్వాస అనుసారంగా 14 మైళ్ళ పరిధిలో ఉన్న ప్రతి యూదుడు తప్పనిసరిగా పస్కా పండగ ఆచరించడానికి వారు యెరూషలేముకు రావాలి అన్న నిబంధన అక్షరార్థంగా ఆచరించేవారు. అది కాక సుదూర ప్రాంతాల్లో ఉన్నటువంటి యూదుడు అష్ట కష్టాలకు ఓర్చి పస్కా పండుగను యెరూషలేము ప్రాంతంలో ఆచరించేవారు. ఇట్టి చారిత్రాత్మకమైనటువంటి ఈ పరిస్థితుల వెనుక యేసుక్రీస్తు ప్రభుల వారు సాగించినటువంటి ఇట్టి పస్కా పండుగలో కొన్ని సంఘటనలు నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. గలిలయులు అపరిమితంగా పస్కా పండుగను ఆచరించడానికి వచ్చినారు. గలిలయుల యొక్క గుండెల్లో యేసుక్రీస్తు ప్రభుల వారు గూడు కట్టుకొని ఉన్నారు.
గలిలీయులు రమారమిగా యెరూషలేము ప్రాంతానికి కొన్ని పదుల సంఖ్యల దూరంలో ఉన్నటువంటి ఆవాసం ఉన్నటువంటి ప్రజలు గలిలీయులకు యేసుక్రీస్తు ప్రభుల వారు దేవుడైనాడు వారి మన్ననలను పొందినారు వారి మెప్పును పొందినారు వారికి ఆలోచనలో యేసుక్రీస్తు ప్రభుల వారు నిలబడగలిగినారు గలిలీయులకు కనబడనటువంటి రూపము దైవ రూపం ఎవరయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారు ఇటి పండగ ఆచరిస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేము యొక్క పరిసర ప్రాంతాలలో కనబడ్డప్పుడు యేసుక్రీస్తు ప్రభుల వారికి వారు జయజయలు పలికినారు తొలుతగా కొన్ని సంఘటనలు నేను మీ ముందు నివేదిస్తాను యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి ప్రవేశించినప్పుడు దేనివల్ల దేని మీద వెళ్ళినారు రండి చెప్తారమ్మా గట్టిగా చెప్పాలా దేని మీద పోయిండు యెరూషలేములోనికి యేసుక్రీస్తు ప్రభుల వారు గార్ధాభం మీద పోయిండు ఒక్క క్షణం నేను మీ ఊహ ప్రపంచంలో మిమ్మల్ని విహరించడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళ్తాను యేసుక్రీస్తు ప్రభుల వారు గార్ధాభము మీద ఎక్కడి నుంచి పోయిండు ఎంత దూరం పోయిండు ఒక క్షణం మనం ఆలోచన చేద్దాం గాడిద మీద యేసుక్రీస్తు ప్రభుల వారు యెరూషలేములోనికి పోయినాడని అంటున్నాం కానీ ఎప్పుడైనా ఎంత దూరము ఆయన గాడిద మీద పోయిండు ఎంత దూరము ఈ బరాత్ తీసిండ్రు ఎంత దూరము ప్రజలు జేజేలు పరికిల్రు ఎంతసేపు ప్రజలు జిందాబాద్ నరిచిండ్రు ఎన్ని వేల మంది ప్రజలు ఆయన వెంబడించినారు అన్నటువంటి సత్యాన్ని ఎన్నిసార్లు మనం ఆలోచన చేసినాం సత్యం ఏమిటనంటే యేసుక్రీస్తు ప్రభుల వారు గలిలియా నుంచి బేతనీ వరకు నడుచుకుంటూ వచ్చిండు అంటే యేసుక్రీస్తు గలిలియా నుంచి బేతనీ వరకు నడిచినటువంటి దూరము ఎంతో తెలుసా 90 మైళ్ళు బేతనీ నుంచి యెరూషలేము ఎంత దూరము ఇట్ ఈస్ ఓన్లీ 2 కిలోమీటర్స్ We need to find the logic. 270 కిలోమీటర్లు నడిచిన మనిషి 2 కిలోమీటర్లు నడవలేకపోయిందా ఏమిటి విచిత్రం ఎందుకు 2 కిలోమీటర్ల దూరానికి ఒక గార్ధాభాని ఆయన అర్థించవలసి వచ్చింది ఎందుకు అనంటే ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేరేటందుకు ప్రవక్త యొక్క ప్రవచనము నెరవేరేటందుకు 2 కిలోమీటర్ల కొరకు దేవుడు ఒక గార్ధాభాని ఆశ్రయించినాడు దీని వెనుక మళ్ళీ చారిత్రాత్మకమైన సత్యాన్ని మనము గ్రహించాలి ఆనాడు ప్రజలలో అత్యధికంగా విస్తరించినటువంటి ఒక భావన ఒక భావము ఒక ఆలోచన ఏంటి అనంటే సమాధానాన్ని తీసుకుని వచ్చేవాడు గార్ధాభముపై దేశము యొక్క ప్రధాన ద్వారము గుండా ప్రజల చింతకు వస్తాడు ఇట్టి సంస్కృతి దావీదు మహారాజు తన తనయుడైనటువంటి సొలొమోను మహారాజు విషయంలో కూడా ఇలాంటి సంస్కృతే జరిగింది సొలొమోను మహారాజు యొక్క అభిషేకం కొరకు తన తండ్రి చెంత ఉన్నటువంటి గార్ధాభాని ఆయన అధిరోహించి తన యొక్క అభిషేకం ఆరాధనలో సొలొమోను మహారాజు పాల్గొన్నాడు రాజుల గ్రంథం మొదటి అధ్యాయం 38 నుంచి 41 వచనం వరకు ఈ విషయము మనకు బహిర్గతమవుతుంది రెండవది జకర్యా యొక్క ప్రవచనము సంపూర్ణము కావాలి మూడవది సమాధానాన్ని నేను స్థాపించడానికి వస్తున్నాన్న శాశ్వత సమాధాన స్థాపనకు మనుష్య కుమారుడు వేసిన తొలి పునాది యావత్ లోకము సంగ్రహించులాగున
సమాధానమే సత్యమని సమాధానమే నిత్యమని సమాధానములోనే మానవ జాతి యొక్క ఉనికి శాశ్వతమని సంకేతము సందేశము శాశ్వతంగా స్థిరపరచడానికి యేసయ్య గార్ధాపాన్ని అధిరోహించినాడు. అయితే అక్కడ కూడా చరిత్ర ప్రవచనం ప్రాముఖ్యం. భగవంతుడు సెలవిచ్చినట్టు మీరు వెళ్ళి కట్టి ఉన్నటువంటి ఒక గార్ధాబాని తీసుకుని రండి అని అంటాడు. కట్టి ఉన్న గార్ధాబానికి ఉన్న లక్షణము ఏంటి అనంటే దాని ఇంతకు ముందు ఎవరు కూడా దానిని అధిరోహించలేదు. కారణం దీనికి జవాబు సమూయేలు మొదటి గ్రంథంలో 6వ అధ్యాయము 7వ వచనంలో మనం కనుగొంటాం. కారణం ఏంటంటే భగవంతుని యొక్క మందస్సము మోయడానికి అంతకు పూర్వము ఏ బరువు మోయనటువంటి జంతువు మాత్రమే కావాలి. ఇది ప్రవచనం, ఇది సత్యం. ఇక్కడ మందసానికి ప్రతీకమైనటువంటి మనుషు కుమారుడు కూడా నిబంధన మందసాన్ని చేయడానికి ప్రతిష్ఠితుడు కావడానికి ఏ బరువు మునుపు ఎన్నడి మోయనటువంటి ఒక గార్ధాభము అవసరమైంది. అందుకే మనిషి కుమారుడు సెలవిచ్చినాడు మునిపెన్నడు బరువు మోయని ఏ బరువు ఎరగనటువంటి అట్టి గార్ధాభము తొలుత నన్ను మాత్రమే మోయగలిగినటువంటి వారు కావాలి. ఇది మనకివ్వబడుతున్న సందేశం. ఇంకొద్దిగా మిమ్మల్ని చరిత్రలోనికి తీసుకుని వెడతాను. సామూహికంగా జయోత్సాహాలతో జయ జయ ధ్వనులతో రాజును యెరూషలేము మందిరంలోనికి తీసుకుని వెళ్ళడం ఒక చరిత్ర. దావీదు మహారాజుకు పూర్వం అనంతరము కూడా 171వ సంవత్సరం సైమన్ మకేబిస్ అనేటువంటి వారు జూయిష్ మిలిటరీ లీడర్గా ఉన్నటువంటి అతనికి కూడా నేడు యేసుక్రీస్తు ప్రభుల వారికి దొరికినటువంటి సాగర సత్కార స్వాగతము 171 క్రీస్తు పూర్వము సైమన్ మకేబిస్ యూదుల మిలిటరీ కమాండర్కు జరిగినట్టు చరిత్ర చెబుతుంది. రెండవది 163వ సంవత్సరం క్రీస్తుకు పూర్వం జూడన్ మకేబిస్ ఎవరైతే రోమన్ యొక్క సామ్రాజ్యం చేతిలో నుంచి గ్రీకుల చేతిలో నుంచి యూదా ప్రజలను యూదా గోపురాన్ని మందిరాన్ని విమోచించినాడో అట్టి రాజుకు కలిగినటువంటి అతిథి సత్కారం ఈరోజున యేసుక్రీస్తు ప్రభుల వారికి దొరకటం గమనార్హం. రెండు విషయాలు మనకు సాధారణంగా అవగాహన కలుగుతూ ఉన్నాయి. మొదటిది ఆయన విమోచనకు నడుము కట్టినవాడుగా, రెండవది శాంతి సమాధానానికి శాశ్వతమైన ఆనవాలు చిరునామగా మనం చూస్తూ ఉన్నాం. మూడవది భారతీయులకు మనకు కొత్తదేమి కాదు. ప్రజలు ఎక్కడైనా సరే జులూసు తీస్తే అనేకమైనటువంటి నినాదాలతో మారుమోగిపోవడం మనం ప్రతి దైనందిక జీవితంలో వింటూ ఉన్నాం, చూస్తూ ఉన్నాం, అల్లరి చేస్తూ ఉన్నాం. మన మనసులో గూడు కట్టే ప్రతి భావనను భాష మాట రూపకంగా మనము బయటకు వాటిని ప్రదర్శిస్తూనే ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువు వారి 2 కిలోమీటర్ల ఇట్టి ప్రస్థానంలో ప్రజలు నింగికి నేలకు కుదిపివేసి నింపినటువంటి ఒక నినాదం. ఏ నోట చూసినా ఒకే మాట, ఏ బాట చూసినా ఒకే మాట, ఏ నోట ఏ బాట ఏ మనిషిని కదిలించినా ఒకే నినాదం, నింగిని నేలను నింపివేసిన నినాదం అది. ప్రజలందరూ కూడా ఒకరిని ఒకరు పరస్పరం అభినందించుకోవడం, ఆశీర్వదించుకోవడానికి, పలకరించుకోవడానికి, యోగక్షేమాలను విచారించుకోవడానికి ఒకే మాటతో నిండిపోయినటువంటి ఆ మాట
Hosanna. 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 Hosanna ne padham. Dini yokka dhatuvu halel. అనే 20 పదములో నుంచి ఇది 118వ కీర్తనలో నుంచి ప్రాణము పోసుకున్నటువంటి ధాతువుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రజలు నినాదించే ఈ నినాదము కీర్తనలు 25-26వ అధ్యాయంలో తరచుగా ప్రజలు అభివాదము చేసుకోవడానికి వాడబడే నినాదముగా మనం చూస్తూ ఉన్నాం. రాజులు 2వ గ్రంథంలో 6:26 వచనంలో ప్రజలు హోసియానా అని నినాదించడం మనం వింటూ ఉన్నాం. వాట్ డస్ దిస్ హోసియానా మీన్? హోసన్నా అనగా దీని యొక్క భావం ఏమి? పామ్ సండే రోజు ప్రజలు హోసన్నా పాడుదాం అనేటువంటి కీర్తనతో మనము ఉత్సహించి ఉల్లసించి సంతోషిస్తాం. హోసన్నా అనగా ఏమి? హోసన్నా యొక్క అక్షరార్థమైనటువంటి భావం ఏంటంటే సేవ్ అస్ నౌ, ఇప్పుడే ఇక్కడే మమ్మల్ని రక్షించుము, ఇప్పుడే మమ్మల్ని రక్షించుము. యూదా ప్రజల యొక్క ఆకాంక్ష, కోరిక, అభ్యర్థన, ఆవేదన, ఆందోళన ఒకే ఒక మాటలో దేవునికి వినిపిస్తున్నటువంటి అర్థన ప్రార్థన ఏంటనంటే హోసన్నా. బంధింపబడి ఉన్నటువంటి మమ్మల్ని బతికించరావా, బంధింపబడి ఉన్నటువంటి మమ్మల్ని విమోచించడానికి రావా, విధాత మాపైన కనికరము చూపలేవా, ఎంతకాలం దాసులుగా మేము జీవించాలి, స్వేచ్ఛ వాయువులు మా తరములో మేము పీల్చలేమా, ఆత్మాభిమానముతో మేము బ్రతకలేమా? ఇది వారికి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది. ఈ సంకటమైన పరిస్థితులలో 3.5 సంవత్సరాల మనుష్య కుమారుని యొక్క పరిచర్య, వారి గుండెల్లో ఎక్కడనో తెలియనటువంటి ఒక చిరు కాంతి రేఖను ఉజ్వలింపచేసింది. యావత్ యూదా ప్రజానికం రోమీల యొక్క ప్రధాన స్థావరము చుట్టూ వేలు లక్షలుగా కూడుకొని ఉన్నటువంటి ఈ తరుణములో ఏదో జరిగిపోతుందని, మనుష్య కుమారుడు అనేకమైన కార్యాలు చేసినాడని యూదా ప్రజల యొక్క గుండెల్లో వేల సంవత్సరాలుగా గూడు కట్టుకున్నటువంటి విడుదల, విమోచన, స్వేచ్ఛ, అధికార ఆలోచనలు అంధకారము నుంచి విడుదల కలిగేటువంటి ఆ ఆనందకరమైనటువంటి అనుభూతిలోనికి మనుష్య కుమారుడు గతములో చేసినటువంటి సమస్త విధములైనటువంటి సూచక క్రియల వలన జరిగిపోతుందన్నటువంటి ఒక ఆలోచనను వారు ఉద్యుక్తులైనారు. బహుశా ఇట్టి పండగలో అన్యులలో నుంచి దేశము విడుదల కావచ్చని, అంధకార శక్తుల చేతుల్లో నుంచి దేవాలయము విమోచింపబడవచ్చునని, అన్యాయంగా అక్రమంగా యూదుల యొక్క స్వేచ్ఛను హరించి బానిస బ్రతుకులు బ్రతుకుతున్నటువంటి తమ బ్రతుకుల యొక్క భవిత బంగారుమయంగా మారుతుందని, సాక్షాత్కరంగా సృష్టికర్త తానే తనయుడైన యేసుక్రీస్తు వలన కలిగించుకుంటాడని అలనాడు జరిగినటువంటి నిల్గమా కాండం యొక్క సంఘటనలు, తెగుళ్ళు కానివ్వండి,
సముద్రము చీలిపోవడమే కానివ్వండి, మన్నానే కానివ్వండి, మనస్సు మారినటువంటి ఫరోను సైతము ఓడించిన ఆ సంఘటన తిరిగి పునరావృతము అవుతుందని కళ్ళల్లో ఒత్తులు పెట్టుకుని రెండు కళ్ళను 2000 కళ్ళుగా చేసుకుని అభ్యర్థనను అక్షరూపము కల్పించే సమయము ఆసన్నమైందన్నటువంటి ఆ ఒకే భావన హోసన్నా అనే ఒకే కేక పొలిమేర దాటించి ఆయనకు స్వాగతాన్ని పలికినారు. మిత్రమా, 4వ ప్రాముఖ్యమైన విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ రోజున మనం దేవాలయము చుట్టూ హోసన్నా హోసన్నా అని ఇట్టి కొమ్మలు రెమ్మలు ఆకులు అలములు బట్టలు అన్నీ పరిచి ఎనలేనటువంటి అతిథి సత్కారాన్ని సాదర స్వాగతాన్ని పలికినటువంటి ఈ తరుణం దేనికి ప్రతీకమవుతుంది? ఈ పచ్చని చిగురు, ఈ ఆకు ఏ విధంగా ఇట్టు పండగను నేటి మన దైనందిక జీవితాలలో ఈ విధంగా అర్థవంతమవుతున్నదన్నది నేను మీకు నివేదించవలసినటువంటి ఒక చిరు ఆలోచన. దానికి పూర్వం భగవంతునికి కలిగించినటువంటి ఈ ప్రొసిషన్, లేదా తెలుగులో ఏమంటామండి ప్రొసిషన్, మనం ఇట్టి ఉరుస్ జురుస్ అయ్యా ఊరేగింపు. బెనటాయ్ గారు చాలా తెలుగు అబ్బా, నాకు అంతగానం తెలుగు రాదు, ఈడాడబడ్డ తెలుగు. కానీ ఇటు ఊరేగింపు వెనక ఉన్నటువంటి మరో ఒక సత్యాన్ని మీరు గ్రహించాలన్నది నా భావన. దాదాపుగా ఇటు పస్కా పండగ నాడు యెరూషలేము దేవాలయములో రమారమిగా 25,000 గొర్రె పోటేళ్లకు తక్కువ బలి జరగదు. ఒక పస్కా పండగకు ప్రతి ఏటా యూదులు బలి ఇచ్చేటువంటి గొర్రెల యొక్క సంఖ్య తక్కువలో తక్కువ 25,000. అయితే పస్కా పండగకు పూర్వము 4 దినాలు ముందు దేవాలయం యొక్క ప్రధాన యాజకుడు తొలి గొర్రె పోటేలును లేదా గొర్రెను దేవునికి బలి అర్పించడానికి ముందు ఇట్టి తూర్పు ద్వారము గుండా దేవాలయములోనికి ప్రవేశించి ఊరేగింపు ద్వారా ఇట్టి గొర్రెను దేవాలయము చుట్టూ ప్రదక్షిణ గావించి దేవునికి బలి అర్పించాలి. యేసుక్రీస్తుకు జరిగే ఊరేగింపు ఆ ఊరేగింపు జరిగిన గొర్రె పిల్లకు ప్రతీక. దేవుని గొర్రెపిల్ల ప్రజలు ఊరేగింపుతో దేవాలయములోనికి తీసుకుని వెడుతున్నారు. 5వ సత్యము మనం జ్ఞాపకం చేసుకోవాలి ఏంటి అనంటే, ఇట్టి ఊరేగింపుకు పూర్వము భగవంతుల్లో జరిగినటువంటి కదిలియాడినటువంటి భావనలు ఏమై ఉండవచ్చు? ఆయన మనుష్య కుమారుడు, నీవు నేను పొంది అనుభవించే ప్రతి భావాన్ని కన్నీటి బొట్టుతో సహితం ఆయన అనుభవించినటువంటి సామాన్యమైనటువంటి నీలాంటి నాలాంటి మానవుడు, పాపము నుంచి మినహాయింపు కలిగినటువంటి మనసున్న మహారాజు. ఇట్టి ఊరేగింపుకు పూర్వం దేవుడైనటువంటి యేసయ్యలో 3 ప్రాముఖ్యమైన భావనలు కలిగినాయి. మొదటిది, యెరూషలేమును చూచి ఆయన అంగలార్చినాడు.
యెరూషలేములో ఉన్న దుస్థితిని చూసి, దైన్యమైన స్థితిని చూసి ఆయన హృదయము ద్రవించిపోయింది. యెరూషలేము పరిశుద్ధులకు పట్టణముగా ఉండవలసినటువంటి ఓ పుణ్య పట్టణమా, ఓ పుణ్య భూమి, ఓ కర్మ భూమి, ఏ స్థితిలో నీవు ఉన్నావు? ఎవరు నీకు పూజ చేస్తా ఉన్నారు? ఎవరు నీకు బలులర్పిస్తున్నారు? వారి బ్రతుకు ఏంది? వారిలో కనబడుతున్నటువంటి భక్తి ఏంది అన్నటువంటి విషయాలు బహుశా ఆయనను కలవరానికి గురి చేసి ఉండవచ్చు. హృదయములో చాలా సంవత్సరాలుగా దాచుకున్నటువంటి బాధ ఒక్కసారిగా పెళ్ళుపుకుని వచ్చి అనంతరము యెరూషలేములో జరగబోయేటువంటి ఆ బ్రతుకును చూసి ఉండవచ్చు, లేదా వర్తమాన కాలములో ఉన్నటువంటి యెరూషలేము యొక్క దైన్యమైన స్థితి కావచ్చు. ఏది ఏమైతేనేమి మనుష్య కుమారుని కలవరపరిచింది, మనుష్య కుమారుని కన్నీటి పర్యంతము చేసింది. ఆయన యెరూషలేమును చూచి విలపించెను. లూకాసు వార్త 19:41-42. రెండవది, వారు దేవాలయములోనికి వెళ్ళిన తర్వాత దేవాలయం యొక్క మందిరాన్ని ఆయన ప్రక్షాళనము చేయడానికి కంకణము కట్టుకున్నాడు, పవిత్రీకరించడానికి కంకణము కట్టుకున్నాడు. పాపములలో నుంచి, పాపపు ఆలోచనల నుంచి, పాపపు అధికారములో నుంచి, ఆర్థిక పరమైనటువంటి అన్యాయములో నుంచి అమాయకులైనటువంటి భక్త జనాన్ని విడిపించడానికి ఆయన కంకణము పట్టుకున్నాడు, కార్యానికి ఉద్యుక్తుడైనాడు. దేవాలయం యొక్క ప్రక్షాళన ఆయన ముందు ఉంచినటువంటి విద్యుత్ ధర్మముగా, దైవము ఇచ్చినటువంటి ధర్మముగా ఆయన భావించినాడు. మూడవది, తెల్లవారి రోజున పట్టరాని కోపము, చెప్పలేనంత తాపము, మనసుకు అందని పరితాపం. ఆయన పండ్లు లేనటువంటి వృక్షాన్ని శపించినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఇన్ని సత్యమైన సంఘటనలు ఈ రోజున మిత్రమా మనకేమి నేర్పిస్తున్నాయి? 4-5 ఆలోచనలు మీ ముందు నేను ఉంచి నిష్క్రమిస్తాను. మొదటిది, నేను నేర్చుకునేటువంటి సత్యం ఏంటంటే, Does Jesus sweep over me? యెరూషలేమును చూచి అంగలార్చినటువంటి ఆ మనుష్య కుమారుడు ఈ రోజున నీ వైపు తేరి పారి చూస్తున్నప్పుడు అంగలారుస్తున్నాడా? నీ బ్రతుకును చూసి కలవరపడుతున్నాడా? నీ బ్రతుకును చూసి బాధపడుతున్నాడా? అంధకారమైనటువంటి నీ నడకను చూసి ఆయన నవ్వలేక వెక్కి వెక్కి విలపిస్తున్నాడా? నీ వైపు యేసుక్రీస్తు ఈ రోజున తేరిపారు చూసినప్పుడు ఏమి జరుగుతుంది మిత్రమా? నీ అంతరాత్మ నీకు సమాధానమిస్తుంది. కొన్ని క్షణాలు మనస్సు చెప్పే ఆ ప్రబోధ వైపు మీ మనస్సును లగ్నము చేయండి. ఆత్మసాక్షిగా ఆత్మదేవునికి నీ జవాబు ఇవ్వడానికి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నా. యూదా దేశంలో ఒక చక్కని సామెత ఉంది. భూమి మీద ఎవరైనా సరే పశ్చాత్తాప పడితే పరలోకమందున్నటువంటి పరిశుద్ధులు సంతసిస్తారట. భూమి మీద ఎవరైనా సరే పశ్చాత్తాపానికి విముఖత చూపిస్తే పరలోకములో ఉన్న పరిశుద్ధులు వారి కొరకు నీరు కారుస్తారట. స్నేహితులారా, తప్పిపోయిన కుమారుని వలె ఈరోజున నీవు తిరిగి మనుష్య కుమారుని చెంతకు రావడానికి ఇష్టపడుతున్నావా? క్రీస్తు యొక్క శరీర రక్తములలో పరిశుద్ధ సమాభాక్త్వములో నీ సంఘర్షణ, నీ సమస్యను సంపూర్ణంగా సమాధాన స్థితిలోనికి తీసుకుని వచ్చి దైవము నీ వైపు చూసినప్పుడు
విలపించకుండా నీ వైపు సమాధానమైన స్థితిలో చూడగలిగినటువంటి సమతుల్యత కలిగినటువంటి సావధానకరమైనటువంటి బ్రతుకును పొందడానికి నీవు ఆశపడుతున్నావా? అలా అయితే ఆయన శ్రమలో, మరణములో, పునరుత్థానములో, ఆరోహణములో, ఆ తిరిగి పునరాగమనము యొక్క అనుభవములోనికి భగవంతుడు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. రెండవ ఆలోచన, ఆమ్ ఐ ఎ బ్యారన్ ఫిగ్ ట్రీ, ఫలములు లేనటువంటి వృక్షము వలె భూమి మీద బ్రతుకుతున్నావా? చూడడానికి పచ్చగా ఉండి నలుగురికి నీడనిస్తున్నానని నీకు నీవే సంతృప్తి చెందుతున్నావా? మిత్రమా, భగవంతుడు నిన్ను కేవలము నీడ ఇవ్వడానికి మాత్రమే ఈ భూమి మీద ఫలింప చేయలేదు, కానీ నీ ఫలములు ఇతరులు అనుభవించి ఆకలిని తీర్చుకొని ఆశ్రయము పొంది నీవు అనే ఆ వృక్షము కింద ఆశీర్వదింపబడడానికి దేవుడు నిన్ను భూమి మీద నాటినాడని జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. ఫలములను ఫలించండి, ఆ ఫలములు ఇతరులను ఆస్వాదించనివ్వండి, తద్వారా వృక్షానికి, ఫలానికి, సమస్తానికి కర్మ, కర్త, క్రియ అయిన క్రీస్తు మాత్రమే మహిమ పొందనివ్వండి. పచ్చగా బ్రతికి నిరాశకరమైనటువంటి జీవితాన్ని నిన్ను ఆశ్రయించిన వారికి నీవు కలిగిస్తే మిత్రమా, పాపము, అన్యాయము, అజ్ఞానము, అహంకారము, కోపము ఇవన్నిటికీ నీవు ఆశ్రయమైన ఎడల బహుశా భగవంతుని యొక్క కోపాన్ని తాళుకోలేవేమో. భగవంతుడైతే నీ వైపు ఆశతో చూస్తూ ఉన్నాడు. భగవంతుని యొక్క భక్తులు, ప్రజలు నీ వైపు ఆశతో చూస్తూ ఉన్నారు. నీవు ఫలములు ఇవ్వడానికి మాత్రమే నాటబడినటువంటి భగవంతుని వృక్షమని జ్ఞాపకం చేస్తూ ఫలములను ఫలించండి. ప్రజలు ఆ ఫలాన్ని తిని అనుభవించి ఆనందించి ఆశీర్వదింపబడనివ్వండి. అప్పుడే పరమాత్మునికి మీకు క్షేమము, మహిమ. మూడవది, డూ ఐ ఎక్స్పెక్ట్ జీసస్ టు క్లెన్స్ మై హార్ట్ విత్ హిస్ విప్? నీ హృదయాన్ని ఏ విధంగా శుభ్రం చేసుకోవాలని నువ్వు ఆశపడుతున్నావు? మందిరాన్ని పరిశుభ్రము గావించడానికి పరమాత్ముడు తన యొక్క హస్తములో ఒక ఆయుధాన్ని చేపట్టవలసి వచ్చింది. హి హ్యాడ్ టు టేక్ విప్. మేము పల్లెటూర్లలో దీని ఏమంటామంటే చంద్రకోలు అని అంటాం. ఈ ఎడ్ల బండి నడిపియంగా ఎడ్లు నడవకుంటే ఆ చంద్రకోలతో, అంతే అన్న చెప్పవేమి, మన పెద్దగుండవల్ల మనది ఏ ఊరు, ఊరు సిద్దిపేటల ఊర్లు బండ్లు నడిపియంగా నేను చిన్నగుండంగా చంద్రకోలు పట్టుకుంటుంటే బండి ఎద్దు దాన్ని ముళ్ళు తొనుగుస్తుంటే, ముళ్ళుతో ఇనకపోతే చంద్రకోలతో కొడితే ఇక లగాయించి ఉరుకుతుండే. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా పవిత్ర దేవాలయాన్ని పవిత్రీకరించడానికి తన చేతిలో ఆయుధాన్ని చేయబోనవలసి వచ్చింది. మిత్రమా, నీ పట్ల ఆయన కరుణామయుడు, కారుణ్యముతో మాత్రమే నిన్ను శుద్ధీకరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. దుష్క్రియలను, దుష్ట ఆలోచనలో నుంచి కరుణామూర్తి యొక్క కరుణారసాన్ని మీ మనసులో, జీవితంలో ప్రవహింపనివ్వండి. పరమాత్ముడు మిమ్మల్ని ప్రక్షాళనము చేసే సమయము వచ్చింది. కారణం, మీరు దేవుని యొక్క దేవాలయం, దేహము దేవుని యొక్క దేవాలయం. అపవిత్ర కార్యాలకు, అపవిత్ర క్రియలకు, అపవిత్ర ఆలోచనలు ఎక్కడ ఏ దేహము, ఏ మనసులో, ఏ ప్రాణములో, ఏ ఆత్మలో అంకురార్పణ చెందుతాయో అది భగవంతుని యొక్క నిలయము, ముమ్మాటికి కానేరదు. కాంప్రమైజ్ అవుతున్నావా?
ఉన్నటువంటి మంచి స్థితిలోనే కంటెంట్గా బ్రతకడానికి ప్రయత్నిస్తున్నావా? నీ జీవితాన్ని నీ కొలమానముతో నీవు లెక్కించడానికి ప్రయత్నిస్తున్నావా? ఆపు. పరమాత్మని కొలబద్ద వేరు, పరమాత్మని యొక్క కొలమానము వేరు. దేవుడు కొలుస్తాడు నీ జీవితాన్ని. దేహము దేవుని యొక్క ఆలయము, దానిని శుభ్రపరచాలి, పరిశుభ్రపరచాలి. పరమాత్ముడు తప్ప పరమాణువు సహితం అట్టి దేవాలయములో వెలయడానికి నిలవడానికి వీరు లేదు. ఎట్టి ప్రక్షాళన, పరమాత్ముని యొక్క రక్త ప్రోక్షణము మాత్రము చేస్తుందన్న సత్యాన్ని జ్ఞాపకం చేస్తూ, ఆయన రక్త ప్రోక్షణ నీ దేహములో దేవాలయములో జరిగించడానికి ఇష్టపడుతున్నావా? నాలుగవది, డూ ఐ వెల్కమ్ జీసస్ ఇన్ టు మై హార్ట్? ఆర్ యు వెల్కమింగ్ జీసస్? ప్రజలు తమ చేతుల్లో మట్టలు చేబూని హోసన్నా అని ఆయనను ఆహ్వానించినారు. గలిలయను హోసన్నా అని అన్నారు. యెరూషలేము మందిరములో ఉన్నవారు ఈయనను సిలువ వేయు అని అన్నారు. కారణం, గలిలయులు కల్మషము లేనటువంటి వారు. గలిలయులు తెల్లవి పాలు నల్లవి నీరు అని నమ్మేటువంటి వారు. యెరూషలేము నాలుగు గోడల మధ్యలో ఉండి అధికారము అంగబలము ఆర్థిక బలము అన్యాయము భగవంతుని తమ యొక్క క్షేమము కొరకు వాడుకొని భగవంతుని మీద వ్యాపార వాణిజ్యము చేసినటువంటి వారు. ప్రక్షాళనకు వారు ససేమిరా అని అన్నారు. మిత్రమా, పరమాత్ముని తప్ప ఏదైనా సరే నీవు ప్రేమించిన ఎడల అది నీకు నాకు శాపమవునుగాక. రెండవ విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. జీవితాలలో మట్టను ఆరాధన అనంతరం గృహములోనికి తీసుకుని వెళ్ళండి. మీ ప్రార్థన గదే కానివ్వండి, పూజ గదే కానివ్వండి, లేదా మీరున్నటువంటి లివింగ్ హాల్లో కానివ్వండి, పదిలంగా భద్రంగా ఇట్టి మట్టను వచ్చే సంవత్సరం వరకు క్షేమంగా ఉంచండి. ఎందుకంటారా, ఈ మట్టను చూసిన ప్రతిసారి దేవుడు నాకు రాజని, ఆయన ఉన్నాడని కష్టపడ్డ ప్రతిసారి ఈ మట్ట జ్ఞాపకం చేస్తుంది, ఆయన కష్టపడ్డాడని, కన్నీరు కార్చినాడని. సుఖపడిన ప్రతిసారి ఈ మట్ట జ్ఞాపకం చేస్తుంది, నా సంతోషానికి ఆయన ప్రాణాన్ని త్యాగం చేసినాడని. మట్ట మాటలాడనివ్వండి. మీ హృదయాలలో, జీవితాల్లో, కుటుంబాలలో ప్రతినిత్యం పరమాత్మని జ్ఞాపకముగా ఇట్టి మట్ట మన కళ్ళ ముందు ఆడనివ్వండి. హోసన్నా అని చేసిన అభ్యర్థన ప్రతిసారి ఈ మట్ట నీ ప్రార్థనను పరమాత్మనికి చేరవేస్తూ ఉంది. ఐదవది, ఆర్ వి రెడీ టు బికమ్ లైక్ ద హంబుల్ డొంకీ దట్ క్యారీడ్ జీసస్? యేసు ప్రభువును భరించి మోసినటువంటి గార్ధాపము వలె మనము ఉన్నామా? రెండు అనుభవాలు ఇటు గార్ధాపం మనకు బోధిస్తూ ఉంది. మొదటిది యేసుక్రీస్తు తన వీపు మీద ఉన్నంత కాలం హోసన్నా అన్నది ఈ ప్రజానికం. రెండవది, యేసుక్రీస్తు తనను విడిచిపెట్టగానే గార్ధాపము తిరస్కరణకు గురి అయింది. మానవుని యొక్క జీవితంలో ఇవి రెండు ప్రాముఖ్యమైనవి. ప్రజలు పరిచర్యలో ఉన్నప్పుడు ఎత్తి పట్టుకోవచ్చు, ప్రజలు కొన్నిసార్లు పరిచర్యలో ఉన్నప్పుడు తిరస్కరించను వచ్చును. అనుభవము అనుభూతి ఏది ఏమైనప్పటికీ క్రీస్తును ధరించిన అనుభవం, ఈ రెండు అనుభవాల మీద నీ ఆధ్యాత్మిక జీవితము నిర్మించబడాలి. ఇట్టి ఆరాధన, ఇట్టి చైత్రయాత్ర నీ జీవితంలో విజయోత్సవ యాత్రగా మారడానికి, నీ విశ్వాసాన్ని విలువల మీద, విశ్వాసము మీద, మంచితనము మీద, త్యాగము మీద,
ప్రజల యొక్క ప్రార్థనల మీద నీ నీతికి ఆధారమైనటువంటి మనుష్య కుమారుని యొక్క జీవనము మీద నిర్మించి కట్టబడి యెరూషలేము మందిరము ప్రక్షాళనమైనట్టు దేహమే దేవాలయమైనటువంటి నీ మందిరము క్రీస్తు యొక్క రాకడతో క్రీస్తు యొక్క చేరికతో నీ హృదయము జీవితము మందిరము ఆలయము దేవుని యొక్క ప్రజలైనటువంటి యావత్ మానవ లోకము తిరిగి ప్రక్షాళనము కావాలని ప్రభువు కోరిన ప్రభువు కాంక్షించిన ప్రభువు నమ్మిన ప్రభువు విధేయించిన విశ్వసించిన ప్రభువు మెచ్చినటువంటి నవ సమాజ నిర్మాణము ఇట్టి చైత్ర యాత్రతో తిరిగి పునరుద్ఘాటించబడినటువంటి ఇట్టి సంఘటన ద్వారా తిరిగి సమకూర్చబడాలన్నది నా ప్రార్థన. అట్టి మహా గొప్ప యజ్ఞానికి మీరు నేను మనము సమ్మిధులుగా వాడబడి సృష్టికర్తకే సమస్తమైన ఘనత మహిమ ఆరోపించబడులాగున ఈ మా మన మా దేహాలు ఆత్మలు ప్రాణాలు దేవునికి అర్పించుకుందాం. దేవుడు దీవించబడునుగాక. మీ కుటుంబాలు మీ జీవితాలను త్రియేక దేవుడు నిర్మించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.